హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు స్పెషల్ వచ్చి పొట్టేలు పొట్టకూర అండి. చాలా బాగుంటుంది, హెల్త్కి మంచిది, అది చాలా టేస్ట్గా ఉంటుంది. పొట్టలో ఏదైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నా కానీ తగ్గద్దండి. కూర తీసుకుంటే అది చేసే ప్రాసెస్ అని ఫస్ట్ బాగా క్లీన్ చేసుకోవాలండి. హాట్ వాటర్లో వేసి దాన్ని కొంచెం ఆయిల్ వేసి, కొంచెం ఆయిల్ హీట్ అయిన తర్వాత బోటీన్ వేసి దాన్ని కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి. దాంట్లో ఒక టమోటా, ఒక ఆనియన్, ఉప్పు, పసుపు, అల్లం పేస్ట్ వేసుకొని ఒక 4 విజిల్ వచ్చేదాకా పెట్టుకోవాలండి. 4-5 విజిల్ వస్తేనే అది చాలా బాగా సాఫ్ట్గా వస్తుంది, ఇది చాలా హెల్త్కి మంచిదండి. అది కొంచెం నీచు స్మెల్ పోయేదాకా ఫ్రై చేసి కొంచెం వాటర్ వేసుకొని ఒక 5 విజిల్స్, 4-5 విజిల్స్ రాణించుకోవాలి. బాగా వాష్ చేసుకోకపోతే తినలేమండి, చాలా నీచు స్మెల్ వస్తుంది. షాప్లోనే క్లీన్ చేసి ఇస్తారు, అది అడిగితే మనకు బాగా. ఇంట్లో క్లీన్ చేసామంటే అస్సలు తినలేమండి దాన్ని, షాప్ వాళ్ళే క్లీన్ చేసిస్తారు. బాగా ఇంటికి వచ్చిన తర్వాత కొంచెం హాట్ వాటర్, ఉప్పు, పసుపు వేసి కొంచెం ట్యాప్ని బాగా క్లీన్ చేసుకొని హాట్ వాటర్లో బాయిల్ చేసి మళ్ళీ దాన్ని తీసి కుక్కర్లో పెట్టి ఇంకా బాగా ఫ్రై చేసుకొని కొంచెం వాటర్ వేసుకొని ఒక 4-5 విజిల్స్ రానివ్వాలండి. అప్పుడే మిక్స్ సాఫ్ట్గా ఉడుకుతుంది. ఇప్పుడు దానికి కావాల్సిన మసాలా చేసుకోవాలండి. ఒక ఆనియన్, ఒక టమోటా, మిరియాలు, జీలకర్ర, కొంచెం కొబ్బరి వేసి పేస్ట్ చేసుకోవాలండి. ఒక బాటిల్ పెట్టి ఆయిల్ వేసుకోవాలి. దాంట్లో కొంచెం జీలకర్ర, పట్ట, లవంగ వేసుకొని కొంచెం వేగిన తర్వాత రెండు చిల్లీ కట్ చేసుకొని వేసుకోవాలండి. చిల్లీ స్పైసెస్ బాగా వేగిన తర్వాత మనం చేసుకున్న పేస్ట్ చిన్న ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకొని కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు చిన్న ఆనియన్ బాగా ఫ్రై చేసుకోవాలండి. చిన్న ఆనియన్ టేస్ట్ బాగుంటుందండి. కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. ఇప్పుడు మనం పేస్ట్ చేసి పెట్టుకున్న మసాలా వేసుకొని పచ్చి వాసన పోయేదాకా బాగా పేస్ట్ చేసుకోవాలి. బాగా ఫ్రై చేసుకొని ఆయిల్ పైకి వచ్చేదాకా పచ్చి స్మెల్ పోయేదాకా ఫ్రై చేసుకుంటే కర్రీ బాగుంటుందండి. ఇప్పుడు దాంట్లో కొంచెం అల్లం పేస్ట్ వేసుకోవాలి. ఆల్రెడీ వేసాము దాంట్లో, కానీ దీంట్లో కొంచెం అల్లం పేస్ట్, కొంచెం కరివేపాకు వేసుకొని పచ్చి స్మెల్ పోయేదాకా బాగా ఫ్రై చేసుకొని ఇప్పుడు మనం ఒక టమోటా వేసుకోవాలండి. కారం 1 స్పూన్, టమోటా వేసుకొని బాగా ఫ్రై చేయాలి. ధనియాల పొడి 1 స్పూన్, గరం మసాలా 1 స్పూన్ వేసుకోవాలి. బాగా మిక్స్ అయ్యి ఆయిల్ పైకి వచ్చేదాకా మసాలా బాయిల్ అయిన తర్వాత మనం ఉడకబెట్టుకున్న బోటి దాంట్లో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ వాటర్ అన్నీ బాగా ఇనికిపోయే వరకు వేసుకోవాలండి, అప్పుడే బోటి కర్రీ టేస్ట్ కానీ లేదంటే ఒక రకమైన స్మెల్ వస్తుంది. దాంట్లోనే వాటర్ అనేది బాగా ఇనికిపోవాలండి. ఇనికిపోయిన తర్వాత కొంచెం బాగా ఫ్రై చేసిన లిడ్ క్లోజ్ చేసుకొని ఒక 10 మినిట్స్ సిమ్లో పెట్టుకొని బాగా కుక్ అవ్వాలి. కుక్ అయిన తర్వాత దాంట్లో వాటర్ అన్నీ తగ్గిపోతాయి. తగ్గిన తర్వాత ఇంకా బాగా ఫ్రై చేసి హై టు లో ఫ్లేమ్ పెట్టుకొని బాగా కుక్ చేసుకోవాలి. హాఫ్ అన్ అవర్ పట్టద్దండి కర్రీ చేసుకునేదానికి. టేస్ట్ మటుకు చాలా బాగుంటుంది. ఇది మాకు ఫస్ట్ తినే అలవాట్లేదు, ఇప్పుడు కొంచెం ఇది నేను సెకండ్ టైం చేశాను. చాలా బాగుంటుందండి టేస్ట్. ఇప్పుడు కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని కర్రీ సర్వ్ చేసుకోవాలి. చాలా బాగుంటుందండి టేస్ట్గా. సరే ట్రై చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మా ఛానల్ సపోర్ట్ చేస్తారని.
ఆశిస్తున్నాను. థ్యాంక్స్ ఫ్రెండ్స్, సపోర్ట్ ఫర్ యూ ఆల్. లవ్ యూ, బాయ్. Thank you.